मार्च 29 तो शासन मंडली में 7 एमएलसी स्थानालु खाली काबोतुन्नाई। इंदुलो ओकटि टीचर्स कोटा, हैदराबाद लोकल बाड़ी कोटालो ओक सीटु एमआईएम को बीआरएस इच्चिंदी। मिगिलिन 5 सीट्लपै गुलाबी पार्टीलो हाट हाट चर्च जरुगुतुंदी। इंदुलो 3 एमएलए कोटा, 2 गवर्नर कोटा सीट्लु उन्नाई। ई 5 सीट्लु कूडा अधिकार पार्टी खातालोने पड़तायि। ఈ ఐదింటి కోసం ఆశావాహులు ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు। వీటి కోసం గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేతలు, కొంతమంది బడా ఇండస్ట్రియలిస్టులు ముఖ్యమంత్రిని కలిశారని టాక్। గత 2 ఏళ్లలో అటు ఎమ్మెల్సీ ఇటు రాజ్యసభ ఎంపీల ఎంపికలో వ్యాపారవేత్తలకే ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారు। సిద్దిపేట కలెక్టర్ గా పనిచేసిన వెంకటరామి రెడ్డికి లాస్ట్ ఇయర్ ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్। వెంకటరామి రెడ్డిది రియల్ ఎస్టేట్ బిజినెస్। केटीआर कोटालो एमएलसी लैना पोचंपल्ली श्रीनिवास रेड्डी, नवीन राव लांटी नेतलंता व्यापारवेत्तले। प्रजा जीवितंलो लेकपोयिना व्यापारवेत्तलुगा बीआरएस मुख्य नेतलतो टच्लो उंडडंतोने एमएलसी पदवुलु दक्कायनि पार्टीलो चर्च उंदी। वच्चे नेललो पदवी कालं मुगुस्तुन्न नवीन रावुकु मल्ली रेन्यूवल अवुतुन्नट्लु तेलुस्तुंदि। राज्यसभा सभ्युल एंपिकलोनु व्यापारवेत्तलके सीएम केसीआर इंपारटेंस इच्चारनेदि ओपन गाने कनिपिस्तुंदि। మొత్తం 7గురు ఎంపీల్లో 3గురు పార్టీకి సంబంధం లేని వాళ్ళే। గతేడాది రాజ్యసభ ఎంపీలైన పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు ఇద్దరు వ్యాపారవేత్తలే। మరో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గ్రానైట్ వ్యాపారి। ఇది ఎన్నికల ఏడాది కాబట్టి ఎమ్మెల్సీలుగా పెద్ద వ్యాపారస్తులకు ప్రాధాన్యత ఉండవచ్చనే చర్చ పార్టీలో జరుగుతుంది। ఈ మధ్య కేసీఆర్ ను కలిసిన వాళ్ళలో రియల్ ఎస్టేట్, ఫార్మా, కన్స్ట్రక్షన్ రంగాల్లోనే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే ఉన్నారని టాక్। వీళ్ళంతా ఎమ్మెల్సీ పదవుల కోసమే ముఖ్యమంత్రిని కలిశారని చర్చ నడుస్తుంది। ఎమ్మెల్సీ పదవుల కోసం చాలా మంది సొంత పార్టీ నేతలు కూడా బాగానే ఆశలు పెట్టుకున్నారు। రాష్ట్రం ఏర్పడక ముందు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన వాళ్ళు, ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన నేతలు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయిలో ఉండి టికెట్ దక్కని లీడర్లు, ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకులు, ఇలా 100 మంది దాకా ఈ 5 సీట్లపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది। ఈసారి ఎక్కువ సీట్లు ఉన్నాయని, తమకే అవకాశం వస్తుందన్న ఆశతో వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు। 5 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో నోటిఫికేషన్ రానుంది। సీఎం కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది।